హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో ఏంటంటే మనం కొన్ని ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఆన్లైన్ ట్యూటరింగ్ జాబ్స్ చేసి మనం మనీ అనేది అర్న్ చేయొచ్చా, అలా అర్న్ చేసినట్టయితే ఎంత మనీ అర్న్ చేయగలం, అలాగే వాటికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడదాం. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫుల్గా ఆన్లైన్ ట్యూటరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఆన్లైన్ ట్యూటరింగ్ జాబ్స్ చేయాలి అనుకుంటే మీకు ఏ ఫలానా క్వాలిఫికేషన్ ఉండాలని, ఫలానా సర్టిఫికేట్స్ ఇవ్వాలని అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేయడం, అలాగే వాళ్ళు మీకు రివ్యూ చేసి మీకు 1 or 2 డేస్లో మీకు మెయిల్ పంపిస్తారు మీకు ఓకేనా కదా అని. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే కనుక వాళ్ళకి, అప్పుడు వాళ్ళు మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు వాళ్ళ దగ్గర మన స్టూడెంట్స్కి హెల్ప్ చేసి మీరు మనీ అర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇదివరకు కొన్ని ఆల్రెడీ ఇటువంటి చేశాను. సో దాని గురించి, వాటి గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ వచ్చేటప్పటికి చెగ్ ట్యూటర్స్ అనమాట. ఇది ఏంటంటే, ఇది చాలా ఫేమస్ అయిన వెబ్సైట్. సో ఇందులో కూడా మనకి మనీ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తారు, చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో అన్నింటిలో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు చెగ్ ఎక్స్పర్ట్ అని గూగుల్లో సెర్చ్ అనమాట, చెగ్ ఎక్స్పర్ట్ అని. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎక్స్పర్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సో ఎక్స్పర్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మీరు అందులో మీ పేరు, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీ మెయిల్కి వెరిఫికేషన్ లింక్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు వెరిఫై అయిపోతారు. తర్వాత మీరు మళ్ళీ అదే నేను కింద ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ క్లిక్ చేసిన వెంటనే మీ కింద లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటితో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఏమడుగుతుందంటే మొత్తం 3 టెస్టులు రాయమంటుంది అనమాట. ఆ 3 టెస్టులు రాయాలి. అందులో మొదటి టెస్ట్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ టెస్ట్, ఏ సబ్జెక్ట్ మీద అయితే మీరు మెయిన్గా సెలెక్ట్ చేసుకున్నారో ఒక మెయిన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మెయిన్ సబ్జెక్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మెయిన్ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అంటే ఏముంటుందో, 10 బిట్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, మేము పెట్టాలన్నమాట. మొత్తం 10 బిట్స్ ఉంటాయి, 10 బిట్స్లో 6 రైట్ అయితే కనుక మీరు క్వాలిఫై అయినట్టు. ఓకేనా, ఆ 6 రైట్ అయితే కనుక మీరు ఫస్ట్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. అలా మీరు 6 కరెక్ట్ పెట్టడానికి 3 ఛాన్సులు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్లో మీరు 4 పెడితే ఆ అటెంప్ట్ పోతుంది, అలా ఇంకా మీ రిమైనింగ్ 2 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 6 బిట్స్ మీరు కరెక్ట్ పెట్టేసిన తర్వాత మీరు సెకండ్ టెస్ట్లోకి వస్తారు. సెకండ్ టెస్ట్ ఏముంటుంది, గైడ్లైన్స్ టెస్ట్ అనమాట. వాళ్ళ దగ్గర ఎట్లా ప్రవర్తించాలి అలాంటివన్నీ ఉంటాయి. అది కొంచెం ఒక వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఆప్షన్స్ టిక్ పెట్టాలి. ఇందులో పాస్ ఫెయిల్ ఏముంటుంది, ఏముండదు, మీకు ఆల్రెడీ వీడియోలో ఉన్నవి టిక్ పెట్టేయడమే. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి మెయిల్ వస్తుంది, ఒక మెయిల్. ఆ మెయిల్లో ఏంటంటే మనం స్టూడెంట్స్తో ఏ విధంగా మాట్లాడాలి, అలాగే వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ వస్తే మనం క్లారిఫై చేయాలి. ఒకవేళ వాళ్ళు ఒక్క డౌట్ కంటే ఎక్కువ ఒక దాంట్లో అడిగితే, సెషన్లో అడిగితే మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే చిన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో మీరు మొత్తం రీడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు వాళ్ళు మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి మెయిల్లో పంపిస్తారు. దాని ప్రకారం మీరు యాప్ కానీ లేదంటే వాళ్ళ వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఒక డౌట్కి సాల్వ్ చేసినందుకు ఇన్ని మనీ అని డౌట్ బట్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ బట్ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీరు పెట్టుకున్న మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ మీద అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఒకసారి వస్తుంటాయి, వాటికి వేరే మనీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా చెక్ అనేది జరుగుతుంది. ఇలాగే చెక్ చూడర్స్ అనేవి ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ మంచిది వచ్చేటప్పటికి వేదాంత ఎడ్యుకేషన్ అనమాట. ఈ వేదాంత ఎడ్యుకేషన్ అనేది నేను చేశాను, అది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే చాలా చిన్న చిన్న డౌట్స్ చేసినా సరే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం వేదాంత అని కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది కూడా సెకండ్ లింక్ అది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ పెట్టేసి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు 1 or 2 డేస్ అయ్యాక మీకు కాల్ చేస్తారు. 1 or 2 డేస్ అయ్యాక మీకు కాల్ చేస్తారు. మీరు కాల్ చేసి మీరు ఇది చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. చేస్తున్నా అని చెప్పండి. అలాగే మీరు ఇది పార్ట్ టైమా ఫుల్ టైమా అని అడుగుతారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి ఇలా చేయాలనుకుంటే అలా చెప్పండి, లేదనుకుంటే మేము ఫుల్ టైం చేస్తామని మ్యాక్సిమం చెప్పండి. ఆ తర్వాత మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఫామ్ ఇస్తాను, ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అంటారు. ఆ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీరు పాన్ కార్డ్ నెంబరు, అలాగే మీ పేరు, మీ డీటెయిల్స్, అలాగే మీ మొత్తం అన్ని డీటెయిల్స్ వాళ్ళు అడిగినవన్నీ ఫిల్ చేసారు. ఫిల్ చేసిన తర్వాత ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోమంటారు ఆ లిస్ట్లోనే. అవి పెట్టేసుకున్న తర్వాత మీకు ఒక మెయిల్కి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు సెట్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని పంపిస్తారు. తర్వాత ఇంకో 2 డేస్ అయ్యాక మొత్తం ప్రాసెస్ 4 డేస్లో అయిపోతుంది.
అది పంపించిన తర్వాత మీకు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత వాళ్ళే మనకు ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని అందులో క్లిక్ చే కొట్టినట్టయితే కొట్టి లాగిన్ అని కొట్టిన తర్వాత మనకి ఒక యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ డౌట్స్ వరుసగా కనిపిస్తాయన్నమాట. మీరు ఏ డౌట్స్ కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ డౌట్స్కి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్కి ఒక మనీ ఉంటుంది. అలాగే పెయిడ్ అని కొన్ని విడిగా ఉంటాయి, దానికైతే చాలా మనీ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కూడా పే చేస్తారు, అలాగే వీళ్ళు పే చేస్తారు. అలాగే కాకుండా పెయిడ్ కాకుండా ఫ్రీ తీసుకుంటే కనుక వీళ్ళు మటుకే మనకి డౌట్కి 5 రూపీస్ ఆర్ 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ 30 రూపీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. అలా మీకు డౌట్ బట్టి ఉంటుంది. అలాగే మీరు ఎంతసేపు మాట్లాడారో బట్టి ఉంటుంది. ఫస్ట్లో మీరు స్టూడెంట్కి ఏ విధంగా మాట్లాడాలి, అలాగే లాస్ట్లో మీరు ఏ విధంగా వాళ్ళకి థ్యాంక్ యూ అలాంటివి ఏదైనా చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి, వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని ట్రైనింగ్ వీడియో ఒకటి ఉంటుంది, అది మీరు చూడండి. అలాగే మెయిల్లో కూడా దీని గురించి అంతా చెప్తారు. సో ఇది వేదాంతం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఏదైనా ఇలా ట్యూటరింగ్ జాబ్స్ ఏమైనా చేయాలనుకుంటే కనుక మీరు ఫ్రీ లాన్సర్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు ట్యూటర్గా వస్తాను నేను ఉంటానని చెప్పి అక్కడ ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. ఎవరైనా కనుక నచ్చినట్టయితే వాళ్ళు మీకు మెయిల్ చేయడం కానీ కాల్ చేయడం కానీ జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు ట్యూటరింగ్ చేసి సంపాదించవచ్చు. అలాగే మీకు ట్యూటరింగ్ చేయాలంటే ముఖ్యంగా మీరు స్టూడెంట్ అయి ఉంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మీరు చదువుతూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన సబ్జెక్ట్సే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సబ్జెక్ట్సే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు మనీ సంపాదించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పుడు భారత్ ట్యూటర్స్ అని ఇంకోటి ఉంటుంది. ఈ భారత్ ట్యూటర్స్ అని ఉంటుంది. ఈ భారత్ ట్యూటర్స్ వచ్చేటప్పటికి మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ లింక్ నేను ఇస్తాను. ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు 1 or 2 to 3 days మీకు మెయిల్ పంపిస్తారు. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. సో ఇవన్నీ ఆన్లైన్ ట్యూటరింగ్లో చాలా బెస్ట్ థింగ్స్ అనమాట. సో ఈ వెబ్సైట్స్ వల్ల మీకు జెన్యున్ మనీ అనేది రావడం జరుగుతుంది. ముందుగా చెక్ అయితే మీకు చాలా టాప్ మనీ వస్తుంది. బయట ఫ్యాకల్టీ మనం బయటికి వెళ్ళి చెప్పడం స్టూడెంట్స్ కాబట్టి మన స్టూడెంట్స్ చాలా అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే సెకండ్ కూడా మీకు బాగా మంచి బెనిఫిట్ వస్తుంది అన్నమాట మనీ వేదాంతు కూడా, అలాగే భరత్ ట్యూటర్స్ కూడా అలాగే వస్తుంది. సో ఈ వీడియోలో ఫ్రీలాన్సర్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మీరు ట్యూటర్గా అవ్వాలనుకుంటున్నారు అనుకుంటే కనుక కింద కామెంట్లో చెప్పండి ఎస్ అని. ఓకేనా? బాయ్.